ఘనతా ప్రభావములు గల దేవుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు. మహత్యము కలవాడు, అధిక స్తోత్రము నొందతగిన దేవుడు ఈ రోజు కొరకు మనకు అనుగ్రహించిన కృపావార్త దేవుని వాగ్దానము. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 18వ వచనము. సామర్థ్యము కలుగ చేయువాడు ఆయనే, దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. భక్తుల ప్రాణమును కాపాడువాడైన యేసుక్రీస్తు ప్రేమను బట్టి ప్రియమైన సహోదరి సహోదరులరా, మన దేవుడు తన ప్రజలను విడనాడని దేవుడు, తన స్వాస్యమును ఎడబాయని దేవుడు. మన అంతరంగమందు విచారములు హెచ్చగా దేవుడు తన గొప్ప ఆదరణ చేత ప్రాణమునకు నెమ్మది కలుగ చేయు దేవుడు. సామర్థ్యము లేని వారికి సామర్థ్యము అనుగ్రహించు దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఒక్కరే. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 14వ వచనము ప్రకారం, దేవుని ప్రజలైన వారు దేవుని యొద్ద నుండి అనేకనేక ఆశీర్వాదములు పొందుకుని దేవుణ్ణి మరచి మనసు మదించి దాసుల గృహమైన ఐగుప్తులో నుండి బానిసలైన వారిని వెలుపలికి రప్పించి కట్టని గృహములలో నివసింపచేసిన దేవుణ్ణి, బంగారు వెండిని సమృద్ధిగా ఇచ్చిన దేవుణ్ణి, అన్ని విధముల వారిని ఆశీర్వదించి సంతోష సమాధానములతో నింపిన దేవుణ్ణి మరిచిపోయారని ఇశ్రాయేలీలకు మోషే చెప్పిన మాట. మీకు సామర్థ్యము కలుగు చేసిన వాడు దేవుడు. వారు అరణ్యములో నివాస గృహమనేది లేకపోగా దేవుడు వాగ్దాన భూమికి చేర్చి వారికి ప్రాకారములను, ఆస్తిని, సుఖ సౌకర్యములను అనుగ్రహించారు. వీరికి సామర్థ్యము కలుగ చేసిన వాడు దేవుడే. రాజైన దావీదు దేవుని మందిరము కొరకు కావలసిన బంగారము, వెండి మరియు రకరకముల రాళ్లను సమకూర్చిన తరువాత దేవునికి ప్రార్థిస్తూ 1వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనము ప్రకారం, మా దేవా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులెంత మాత్రపు వారు. సమస్తము నీ వలననే కలిగెను గదా, మాకు సామర్థ్యము కలుగ చేసిన వాడవు నీవే అని దేవుణ్ణి స్తుతించారు. మనము కూడా దావీదు వలె దేవుని ఎదుట తగ్గించుకుని జీవించిన ఎడల దేవుడు మనలను హెచ్చించి ఆశీర్వదించి తన పరిచర్యలో వినియోగపడే విధముగా మనకు సామర్థ్యమును కలుగజేస్తారు. నెబుకద్నెజరు రాజు కలను కని కలను మరిచిపోగా బబులోను దేశములో ఉన్న శకునగాండ్రను, గారడి విద్య గలవారిని, మాంత్రికులను పిలచి దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనము ప్రకారం, కలను కల భావమును చెప్పిన ఎడల మీరు బ్రతుకుదురు అని ప్రకటించగా దానియేలు తన స్నేహితులైన షడ్రకు, మెషకు, అభెద్నెగోలతో కలిసి ప్రార్థించగా మరుగు మాటలను, మర్మములను బయలుపరచు దేవుడు రాజు కన్న కలను, కల భావమును రాజుకు తెలియజేసే సామర్థ్యమును దానియేలుకు అనుగ్రహించారు. మనము కూడా దేవుని సన్నిధిలో జీవిస్తూ ఆయనకు ఎడతెగక ప్రార్థించిన ఎడల మన దైనందిన జీవితములో అర్థము కాని సంగతులను, వీడని చిక్కుముడులను, ప్రతి సమస్యలకు పరిష్కారమును మనకు తెలియచేసి విపత్కర పరిస్థితుల నుండి తప్పించుకునే సామర్థ్యమును కలుగచేస్తారు దేవాది దేవుడు. మోషేకు సర్వోన్నతుడైన దేవుడు సీనాయి పర్వతము మీద ప్రత్యక్షపు గుడారపు నమూనాను తెలియచేసి ప్రత్యక్షపు గుడారము నిర్మించే జ్ఞానమును నిర్గమకాండము 31వ అధ్యాయము 1వ వచనము ప్రకారం బెసాలేలుకు దయచేసి అందుకు కావలసిన సామర్థ్యమును దేవుడు బెసాలేలుకు అనుగ్రహించారు. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనము ప్రకారం, ఇశ్రాయేలీయులు దేవుని దృష్టికి దోషులైనందున మోయాబు రాజైన ఎగ్లోనుకు 18 సంవత్సరములు దాసులయ్యారు. అప్పుడు ఇశ్రాయేలీయులు దేవునికి మొర్రపెట్టగా ఎడమచేతి పనివాడైన యెహూదును దేవుడు రక్షకునిగా ఏర్పాటు చేశారు దేవుడు. ఈ యెహూదు కుడివైపు పక్షవాతము కలవాడు, అంగవైకల్యము కలవారినైనా దేవుడు ఏర్పాటు చేసుకుని దేవుని ప్రజలను రక్షించే సామర్థ్యమును
దేవుడు యెహూదుకు అనుగ్రహించారు. నా సహోదరి సహోదరులారా, మనము ఎలాంటి పరిస్థితులలో ఉన్నా మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవుణ్ణి స్తుతిస్తూ దేవునికి నమ్మకముగా ఉంటే దేవుడు మనలను ఎన్నుకొని మనకు సామర్థ్యమును కలుగజేస్తారు. 1 పేతురు 4:11 ప్రకారం మనము ఇతరులకు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నొందగలము. 2 పేతురు 2:8 ప్రకారం పేతురు, యాకోబు, యోహాను సున్నతి పొందని వారికి సువార్త ప్రకటించే సామర్థ్యమును పొందగా, పౌలు అన్యజనులకు సువార్త ప్రకటించుటకు సామర్థ్యమును పొందారు. ఎవరికి దేవుడు ఎలాంటి సామర్థ్యం ఇచ్చినను అన్నింటిలోనూ యేసుక్రీస్తు ప్రభువు మహిమపరచబడాలి. దేవుని మహిమార్థమై మనకు కావలసిన సామర్థ్యమును దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుడు ఈ మాటలను మనందరి వినికిడిలో దీవించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.